ఉపరితల ధోని కారణంగా హైదరాబాద్లో ఇవాళ రేపు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. విదర్భ తూర్పు ప్రాంతంలో ఉపరితల ఆవర్తనం ఏర్పడిందని, తెలంగాణ మీదుగా కర్ణాటక వరకు మరో ఉపరితల ద్రోణి ఏర్పడిందని తెలిపారు. ఈ ద్రోణి కారణంగా హైదరాబాద్లో ఆది సోమవారంలో వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు తెలిపారు. అలాగే కొన్ని చోట్ల వడగండ్లు కూడా పడే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ తెలిపింది. రాగల 24 గంటల్లో ఒక మోస్తారు వర్షాలు కురుస్తాయంటున్న హైదరాబాద్ వాతావరణ అధికారి శ్రావణితో మా ప్రతినిధి నాగరాజు ఫేస్ టు ఫేస్. మొన్నటి వరకు చలితో ఉక్కిరిబిక్కిరైన తెలుగు రాష్ట్రాల ప్రజలు నిన్నటి నుండి కురుస్తున్న వర్షాలతో ఒక్కసారి వెదర్ కూల్గా ఉంది. ప్రధానంగా అంటే శీతాకాలంలో ఈ వర్షాలు పడడానికి ప్రధాన కారణం ఏంటో ప్రస్తుతం వాతావరణ అధికారి శ్రావణి గారు ఉన్నారు, వారి మాటలు అడిగి తెలుసుకుందాం. మేడం, ప్రధానంగా శీతాకాలంలో చలి ఎక్కువగా ఉంటుంది, నిన్నటి నుండి వర్షాలు కూడా కురుస్తున్నాయి, దీనికి ప్రధాన కారణం ఏమంటారు? శీతాకాలం నుంచి మనం కొద్దిగా ఎండాకాలం వెళ్ళే మధ్యలో ఉన్నామండి. ఈ ప్రతి టైంలోని ద్రోణులు ఏర్పడే అయితే అవకాశం అయితే ఉంది, ద్రోణులు ఏర్పడే అవకాశం ఉంది. ఈ 2 రోజుల్లో వర్షపాతానికి అయితే కారణము మనకి తూర్పు విదర్భ ప్రాంతంలోని ఒక ఉపరితల ఆవర్తనం ఏర్పడిందండి. ఆ ఉపరితల ఆవర్తనము దాని వెంబడి ఉత్తర ఇంటీరియర్ కర్ణాటక మధ్యలో ఒక అల్పపీడన ద్రోణి ఏర్పడింది. ఈ రెండు యొక్క ప్రభావం వలన మనకి తెలంగాణలోని మరియు కోస్తాంధ్రలోని వర్షాలు అయితే విస్తారంగా వర్షాలు పడుతున్నాయండి. ఈరోజు ముఖ్యంగా సిద్దిపేట, వరంగల్, రాజన్న సిరిసిల్ల ఈ ప్రదేశాల్లో మనకి అధిక వర్షపాతాలు, ఒక మోస్తరు వర్షపాతాలు నమోదయ్యాయి. గుంటూరు జిల్లాలో మరియు తూర్పుగోదావరి జిల్లాలో మనకు ఒక మోస్తరు వర్షపాతం బాగా నమోదైంది. కోస్తాంధ్రలో నుంచి హైదరాబాద్తో పాటు తెలంగాణ జిల్లాలో కూడా వర్షాలు పడుతున్నాయి, ఎక్కడ ఎక్కువగా వర్షాలు కురిసాయి? ఎక్కడ ఎక్కువ అంటే ఎరిస్టవేల్ మెదక్ సిద్దిపేటలోని 10 సెంటీమీటర్ల వర్షపాతం పడిందండి. తర్వాత అక్కడే దుబ్బాక్ మండలంలోని, తర్వాత ఈ సిద్దిపేటలోని ఎక్కువగా పడ్డాయి. తర్వాత మెదక్లోని పడింది, రాజన్న సిరిసిల్లలోని, తర్వాత జయశంకర్ భూపాలపల్లిలోని ఈ ప్రదేశాల్లోని ఎక్కువగా వర్షాలు పడ్డాయి. అలాగే మన జిహెచ్ఎంసీలో కూడా అత్యధిక వర్షపాతం నమోదైంది. జిహెచ్ఎంసీ పరిధిలో కూడా వర్షాలు ఇంకా ఎన్ని రోజులు ఉండే అవకాశం? ఈ ఉపరితల ఆవర్తన ద్రోణి ప్రభావం అనేది కొంచెం బలహీన పడటం వల్ల ఈరోజు ఒక మోస్తరు వర్షాలు అయితే మనకి తెలంగాణలో కురిసే అవకాశం ఉంది. అలాగే తేమతో కూడిన గాలులు బంగాళాఖాతం నుంచి రావటం వల్ల ఈ గాలుల ప్రభావం వల్ల కొంత మనకి కోస్తాంధ్రలోని వడగళ్ళతో పోండే వర్షం పడే అవకాశం ఉందండి. రేపు 1-2 చోట్ల వర్షపాతం పడుతుంది రెండు రాష్ట్రాల్లోని. ఆ తర్వాత నుంచి పొడి వాతావరణం అనేది నెలకొంటుందండి. మొన్నటి వర్షాకాలంలో తెలంగాణలో తక్కువ వర్షాలు పడ్డాయి, మరి ఫ్యూచర్లో భవిష్యత్తులో ఏ విధంగా ఉండే అవకాశం ఉందండి? అది మనకి లాంగ్ రేంజ్ ఫోర్కాస్ట్ ద్వారా అయితే తెలుస్తుంది. అంటే అది సీజన్ అండి, అంటే నెక్స్ట్ సీజన్ అనేది లాంగ్ రేంజ్ ఫోర్కాస్ట్ ద్వారా తెలుస్తుంది. అది మనకి ఫస్ట్ మార్చిలోని మనకి ఇస్తూ ఉంటారు పూణే నుంచి, IMD పూణే నుంచి. అప్పుడు మనకి ఎలా ఉంటుందో తెలుస్తుంది అని పూర్తిగా. ఇది వాతావరణ శాఖ అధికారి శ్రావణి గారు చెప్తున్నారు. అంటే రాగల వచ్చే రేపటి రోజుల్లో వర్షాలు కూడా పడే అవకాశం ఉందని, నిన్నటి వరకు రాజన్న సిరిసిల్ల, సిద్దిపేటతో పాటు హైదరాబాద్ నగర పరిసరాల్లో భారీ వర్షాలు కురిశాయని, మరికొద్ది సేపట్లో అంటే ఇవాళ ఒక్కరోజు వరకు వర్షాలు ఉండే అవకాశం ఉందని వారు చెప్తున్నారు. ఇది ఇక్కడ పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ అశోక్తో నారాజ్, ఎట్ న్యూస్ రిపబ్లిక్, హైదరాబాద్.